ఎవరది? ఏమి పాండవ మాధవ? వారికే కాదు నాయన, నీకు తల్లిని తెలుసు. ఆ మాట చెప్పుదామనే వచ్చావా దేవి? దేవి, నన్ను అలా పిలవకు నాయన. ఒక్కసారి అమ్మా అని నోరారా పిలువు తండ్రి. నిన్ను అమ్మా అని పిలవడం పవిత్రమైన మాతృశబ్దాన్ని మలినం చేయడమే, లోకంలోని అమ్మలందరినీ అవమానించడమే. కన్నబిడ్డవు నువ్వు అలా అంటూ ఉంటే నా హృదయం బ్రద్దలవుతుంది నాయన. నీకు హృదయం ఉన్నదా? కన్ను తెరువని పసికందుని గంగ పాలు చేసిన పాపాన్ని కొడిగట్టినది మాతృహృదయమా? కన్నబిడ్డ ఏమయ్యాడో ఎలా ఉన్నాడో అని చూడనైనా చూడక ఇన్ని సంవత్సరాలు సుఖంగా కాలం గడిపినది మాతృహృదయమా? అస్త్ర విద్యా ప్రదర్శన నాడు అనేకుల సమక్షంలో ఆ కన్న కొడుకుని నీచ జన్ముడని నికృష్టుడని దుర్భరావమానాలు పాలు చేస్తుంటే చూస్తూ మిన్నకున్నది మాతృహృదయమా పాషాణమా? రాక్షసులు పిశాచులు కూడా నీవల్లి ప్రవర్తించలేరే. ఇది చాలదు తండ్రి, నన్ను ఇంకా ఆడవలసింది, ఇంకా ఆడవలసిందే నాయన, నన్ను ఇంకా ఆడవలసిందే. కానీ తండ్రి, ఆ రాక్షసత్వం మాతృహృదయం లేనందువల్ల కాదు నాయన. ఈ ప్రపంచానికి హృదయం లేదు, మన సమాజానికి ఆ ప్రేమ లేదు, అవి కన్యలుగా అనుకుని అంగీకరించవు. వాటికి ఆ కన్యల ప్రేమలతోనూ కారణాలతోనూ పని లేదు, ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తారు నాయన. సహజ కవచ కుండలాలతో తేజోరాశిగా పుట్టిన నిన్ను గంగ కర్పించినప్పుడు నా హృదయం ఎంత క్షోభించిందో ఆ భగవంతునికే ఎరుక. ఆనాడు నీ అస్త్ర విద్యా ప్రావీణ్యం అందరి ఎదుట చూపి ప్రశంసలు పొందినప్పుడు ఈ హృదయం ఎంత త్రుళ్ళిందో నీ వెరుగవు నాయన. నిన్ను నీచ జన్ముడని అంటూ ఉన్నప్పుడు బయటపడడానికి ఈ హృదయం ఎంత ఉరికిందో, దానిని సమాజ భీతితో నిరోధించడానికి నేనెంత నరక యాతన అనుభవించానో ఎవరికి తెలుసు. హృదయం లేక కాదు, ప్రేమ లేక కాదు నాయన, అమృతం వంటి ప్రేమ నాకుంది, నవనీతం వంటి హృదయం ఉంది తండ్రి. అమ్మా అమ్మా నాయన, అమ్మా అని నోరారా ఇంకొకసారి పిలువు తండ్రి. అమ్మా అమ్మా అమ్మా, నీవే ఆనాడు నన్ను పూర్తిగా చంపి ఉండిన, లేక తెగువతో నీవే నన్ను పెంచుకున్నా, ఈనాడి రక్తపాతము బంధునాశము ప్రజాక్షయము ఉండేవు, మానవత్వం పోయి రాక్షసత్వం విజయతాండవం చేశారు. అమ్మా, నిజంగా నీవే ఈ భారత మహాసంగ్రామానికి కారణం తల్లి, నీవే దీనికి అంతటికీ కారణం. నిజం కుమార్, నిజం. ఆ సత్యాన్ని గుర్తించలేక దీనికంతటికీ నీవే మూల కారణమని ప్రపంచం నిన్ను నిందిస్తుంది నాయన. పోనీ అమ్మా పోనీ, అప్రయత్నంగానైనా కన్న తల్లి నిందాభారాన్ని భరిస్తూ రుణం తీర్చుకుంటున్నా. రుణం తీర్చాలంటే మరొక్క పని చెయ్యాలి నాయన, అది అర్థించడానికే వచ్చాను. ఏమిటమ్మా అది? నా వాగ్దానాలకు ప్రతిజ్ఞలకు విరోధంగా ఉండేది కాదు కదా? ఏమీ లేదు నాయన, ఈ యుద్ధంలో పంచపాండవులు సజీవులుగా ఉండేటట్లు వాగ్దానం చెయ్యి. అంగీకరించాను తల్లి, ధర్మజ భీమ నకుల సహదేవులను నేను చంపను, అర్జునుణ్ణి మాత్రం ప్రాణాలతో విడువను, దీనికి తిరుగులేదమ్మా. నాయనా, అర్జునుడు మరణిస్తే నాతో కలిసి పంచపాండవులు ఉన్నట్లే కదమ్మా. అంతేనా తండ్రి? అంతేనమ్మా.
కాదు విష్ణు దేవత. కృష్ణ తుల్యుడమైన నీవు ఉండగా నాకు అభయం లేదు. నీ తల్లిడు కృష్ణ తుల్యుడే, కానీ నీవు మాత్రం అర్జున సమానుడవు కావు. నా కార్యదేవయ్య ఉండి అటువంటి హృదయ శల్యమైన మాట్లాడవచ్చు నా శల్య మహారాజా? నీకు ఇది ధర్మమేనా? ధర్మమో అధర్మమో, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటకు స్వతంత్రం ఉంటుంది. అంతేనే నేను ఈ కార్యక్రమానికి అంగీకరించాను. వద్దంటే వెళ్ళిపోతాను. సరే అడుగు అర్జునుడు అన్న, నా మాట నేను ప్రాణాలు దక్కించుకుందాం, పాడిపోతాం. అర్జున నేటితో నీ ఆయువు సరే. శాపఫలం. సయ్యా, మాకు కొంచెం సాయం చేయగలవా? నేనా పాపం, నేను సారథిని కాని సేవకుడను కాదు. సరే సరే సయ్యా. అర్జున, ఇది న్యాయం కాదు. నేను రథచక్రం నెట్టు వరకు నీవు బాణము వేయరాదు. కృష్ణ, నీవైనా చెప్పు, రథికుడు విరధుని మీద యుద్ధం చేయకూడదు. ఇది ధర్మం కాదు కృష్ణ, ధర్మం కాదు. కర్ణ, పాండవులును కుంతి పండియుండగా లక్క ఇంటికి నిప్పునంటించునాడు. శకుని పాచికలతో సంపదలను దోచి ఇంటితో నడవి పట్టించునాడు. సాధ్వి జుట్టును బట్టి సభలోని కీర్తించి ప్రీతితో చీరలొల్పించునాడు. అడవి నున్నను వీరి నుడికిల్చి పీడింప ఘోషయాత్రకు పూనుకొన్ననాడు. ఒక బాలుని పది మంది యోధులకట పొంచి వంచిల్చి అభిమన్యు దృంచునాడు. నాడు లేనట్టి ధర్మ చింతనము నేడు కానవచ్చనే యుద్ధ రంగాన కర్ణ. అర్జున, రా రాజా, దుర్యోధన క్షమించు, క్షమించు దుర్యోధన. నీ కర్ణుడు అధర్మయుద్ధానికి బలి అయ్యాడు, బలి అయ్యాడు. అమ్మా, వచ్చావా అమ్మా? వచ్చాను తండ్రి. అమ్మా, ఎంత పని జరిగింది అమ్మా? ఆయన తమ్ముడు అర్జునుడు అధర్మ యుద్ధం చేశాడమ్మా. అయినా తమ్ముడిని ఏమి నువ్వు అనొద్దమ్మా, అదంతా ఆ శ్రీకృష్ణుని సంకల్పం, జరుగక తప్పదమ్మా. నాయన కర్ణ, అమ్మా నేను నీ కుమారుడనని ఇకనైనా లోకానికి చెప్తావా అమ్మా? చెప్పాను తండ్రి, గర్విస్తూ చెప్తా. కర్ణుడు నా కుమారుడు అని గర్విస్తూ చెప్తాను. కర్ణుడు నా కుమారుడు.
ప్రతిజ్ఞ, దుర్యోధన ప్రతిజ్ఞ. తాత, నీ ఆశీర్వచనం వల్ల శత్రువులను జయించి మా ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా ప్రతిజ్ఞ నెరవేరకపోతుందా నాయన? నేనేమీ చేయలేదు పితామహ. చేసినా చేసినట్లు కనిపిస్తావా దేవా? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి నీ సంకల్పం నీవు నెరవేర్చుకున్నావు మహాత్మా. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది. నేడు మాఘ శుద్ధ ఏకాదశి హరివాసనము. ఇక నేను తనువు చాలిస్తాను. మంగళప్రదమైన నీ దివ్య స్వరూపాన్ని ఒక్కసారి నా కళ్ళకు చూపించు దేవా. దేవ దేవ జీవాత్మక దేవవంద్యా శంఖచక్ర గదా పద్మచారుహస్త వాసుదేవా త్రివిక్రమ వరదా పరమ పురుష ప్రణుతి జనార్చద కరుణగనుమా కురువీరా, నీ చరిత్ర భవ్యమైంది. ఈ మాఘశుద్ధ ఏకాదశి నీ పేరిట భీష్మ ఏకాదశిగా పర్వదినమై ఆచంద్రార్కం నిలిచి ఉంటుంది. నమో త్యాగ చరిత భీష్మ నమో పుణ్య పురుష నమో త్యాగ చరిత భీష్మ నమో పుణ్య పురుష ఆడిన మాటకు జీవితమవుతా ఆడిన మాటకు జీవితమవుతా అంకితమునరించి ఆడిన మాటకు జీవితమవుతా ఆదర్శముగా నిలచి వెలుగువు అఖిల లోక వినుతా.